భారత్లోని ప్రధాన నగరాల్లో సూర్యాస్తమైన తర్వాత ఈ మహాకలయికను మామూలు కంటితో చూడొచ్చు. సోమవారం సాయంత్రం 5:21 నుంచి రాత్రి 7:12 వరకు నైరుతి పశ్చిమ దిక్కుల్లో రెండు గ్రహాలు భూమికి దగ్గరగా రావడాన్ని వీక్షించవచ్చు. గురుగ్రహం ఒకంత పెద్దగా ప్రకాశవంతైన నక్షత్రంలో దర్శనమిస్తుంది. దానికి ఎడమ భాగంలో కొంచెం పైన శని ఒకంత మసకగా కనిపిస్తుంది. నక్షత్రాలు, రాశులు, గ్రహాలు మన జీవన గతులను తెలిపే వేదాలు. నక్షత్రాలు మనకు ఎంతో ప్రామాణికం. నక్షత్రాలను అనుసరించి మనం మంచి చెడులను నిర్దేశించుకుంటాం. నక్షత్రాలను బట్టే రాశుల వర్గీకరణ జరుగుతుంది. ఇక గ్రహాల నుంచే మన భవిష్యత్ ముందుకు సాగుతుంది. గురు శని కలిస్తే అరిష్టమా? ఇప్పటికే తల్లడిల్లుతున్న మానవాళికి ఈ కలయిక ప్రమాదం తెచ్చిపెడుతుందా? కరోనా ఉపద్రవంతో జనం అల్లాడిపోతుంటే ఇప్పుడు ఈ రెండు గ్రహాల కూటమి ఎలాంటి ఉపద్రవం ముప్పు కలిగిస్తుందో అన్న బెంగ ప్రజల్లో ఉంది. గురుడు శని కలిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? కొత్త ప్రమాదాలు చోటు చేసుకుంటాయా? మానవాళికి ఉపద్రవాలు ముప్పు ఉందా? రెండు గ్రహాల వల్ల ఉపద్రవాలు అంతమవుతాయా? ఆకాశంలో అద్భుతాలతో మానవాళిపై ప్రభావం ఏంటి? కరోనా పరారవుతుందా? రెండు గ్రహాల కలయిక మామూలు సంయోగంగానే చూడాలా లేక ప్రత్యేకంగా చూడాలా? ఈ మొత్తం విషయాలపై సివిఆర్ న్యూస్ ప్రత్యేక చర్చ చేపట్టింది.